तंड्री माटल विना तंड्री तंड्रे मरी कोई मटल नपबो चपबो ना समयोचित मैं ज्ञा विनबो प्रति चपबड़ना अर्थम चुस्कने ज्ञाना दयचेमनी क्रीस्तना प्रार्थना अड़क तंड्री आमे कुड़ देवनी पिल क्रीस्त पेरट वंदनाजेक अंदर वारा ఒక మాట మనం చదువుకుందాం యోహాను సువార్త 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము ఎవరు మాట్లాడుతున్నారండి మాట యేసుక్రీస్తు వారు యేసు క్రీస్తు వారు మా ఈ భూమి మీద ఉండడం వల్ల లాభమా నష్టమా చెప్పండి అంటే మీరు ఎప్పటి నుంచి వాక్యం నేర్చుకున్నాం మనం చాన్నాల నుంచి వాక్యం నేర్చుకుంటున్నాం కదా యేసు క్రీస్తు వారు తన యొక్క జీవిత కాలంలో తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము అంటున్నారంటే వెళ్ళిపోతే యేసు క్రీస్తు వెళ్ళిపోతే ప్రయోజనకరం ఏంటి ఏమండి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వల్లే కదండి శిష్యులు వచ్చారు 12 మంది మిగిలిన వాళ్ళు ఎంత మంది వచ్చినా సరే ముఖ్యంగా 12 మంది ఆ 12 మంది కూడా తర్వాత చాలా గొప్ప వారిగా ఆ 12 మంది గురించి మనం చదువుకుంటాం అయితే ఇదంతా ఎందుకు జరిగింది యేసుక్రీస్తు వల్లేనా నిజంగా ఆ 12 మందిని కూడా జనాలందరికీ కూడా యేసుక్రీస్తు ఎలా బోధిస్తాడో తెలుసా ఉపమాన రీతిగా జనాలందరికీ బోధిస్తాడండి కానీ ఆ 12 మంది తర్వాత వచ్చి ఎవరో ఒకలు ఆ 12 మంది ఇదిగో దీని అర్థం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళందరికీ కూడా ఏం చెప్తాడు ఆ ఉపమానం యొక్క భావాలు దాని యొక్క అర్థాలు చెప్పి యేసుక్రీస్తు వాళ్ళ దినదినము ఏం చేస్తారండి నిలబెడుతూ వస్తాడు కదా అలాంటి యేసుక్రీస్తు ఇదిగో నేను మీతో మళ్ళీ చదవండి అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము అన్నాడు నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు వెళ్ళిపోతే ఎవరు వస్తారు ఆదరణకర్త నిజంగా యేసుక్రీస్తు ఎంత కాలం ఉంటాడు ఆ రోజు శిష్యుల గురించి మనం ఆలోచిస్తే ఎంత కాలం ఉన్నాడండి యేసుక్రీస్తు శిష్యులతో ఏమండి ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నారు శిష్యులతో మహా అయితే 3.5 సంవత్సరాలు అంతే కదండి కానీ నేను మీతో 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంటాను యేసుక్రీస్తు యొక్క మాటల్లోని భావం గనక మనం ఆలోచిస్తే ఇదిగో మీరు ఎలా ఉన్నా ఎలా బ్రతికినా మిమ్మల్ని కనిపెట్టుకుంటూ నేను మీతో ఎంతకాలం ఉంటా కొద్ది కాలమే ఉంటా కనుక నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనకరము అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత ఆయన ఎంత కాలం ఉంటాడో తెలుసా అండి ఏమండి ఎంత కాలం ఉంటాడండి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కాలం ఉన్నాడని ఆలోచిస్తే సుమారు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పెంతుకోస్తను పండుగ దినమున వచ్చిన ఆయన ఇవాల్ట వరకు రాబోయే కాలం వరకు కూడా ఆయన ఉన్నాడు అంటే శిష్యులు చనిపోయేంత వరకు కూడా శిష్యులకు తోడుగా ఉన్నాడా ఉన్నాడండి అందుకే చెప్తున్నాడు నేను వెళ్ళిపోయిన ఎడల మీకు ప్రయోజనకరము అంటూ ఇంకా ఇంకొక మాట ఆయన ఏం చేస్తాడు ఆదరణకర్త మీ వద్దకు రాడు ఆయన వచ్చి ఆదరణకర్త నేను వెళ్ళిన ఎడల మీ వద్దకు పంపు ఆయన్ను మీ వద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుగొన జేయును ఏమంటున్నాడండి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు నిజంగా యేసుక్రీస్తు కాలంలో అంతకు ముందు కాలం గురించి ముందు కాలంలో మన ఇశ్రాయేలీయుల గురించి ఆలోచించినా సరే పాపం గురించి సరిగ్గా తెలియలేదండి ఎవరికి ఇశ్రాయేలీయులకు కూడా ఏది పాపము ఏది తప్పు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా దాని యొక్క పరిస్థితి దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని తెలియలేదండి ఇశ్రాయేలీయులకి
అందుకే ఏం చేశారు తెలుసా అండి ఇశ్రాయేలీలు కోరాహు కుమారులు ఎక్కడైతే పాప పరిహారార్థ బలులు ఇస్తారో అక్కడ ఆ గేటు దగ్గర ఉండేవాళ్ళంట కోరాహు కుమారులండి ఆ గేటు దగ్గర ఉండి వాళ్ళు ఆలోచిస్తుంటే ఏ ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ వస్తున్నాడంట పాత నిబంధన కాలంలో పాపం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ చేసిన పాపము కొలది దానికి తగిన మూల్యం అనేది ఒక పావురో పెట్టనో ఒక గొర్రెనో ఒక మేకనో ఒక ఆవునో బలివ్వాలండి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా అయితే ఈ కోరాహు కుమారులు అక్కడ ఉండి వాళ్ళు చూస్తున్నప్పుడు ఇంకో వచ్చిన వ్యక్తే మళ్ళీ వస్తున్నాడంట అదవుతుందండి ఒకసారి వచ్చాడండి పావురం తీసుకుని వచ్చాడంట ఒక వ్యక్తి సరే వెళ్ళిపోయాడు ఒక తప్పేగా చేశాడు అనుకున్నారంట తర్వాత రెండోసారి చూస్తే అదే వ్యక్తి ఆవును తీసుకుని వచ్చాడంట అదేంటి అదవుతుందండి పావురం అంటే ఏదో చిన్న తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు ఆ కాలంలో వాళ్ళకి తప్పుల వారీగా ప్రాయశ్చిత్తంగా కొన్ని జంతువుల్ని దేవుడు నియమించాడు అయితే పావురాన్ని బలిచ్చాడు పాపం చేసి ప్రాయశ్చిత్తంగా ఆ తర్వాత ఆవును తీసుకుని వచ్చాడు చిరా ఆవుని బలిచ్చాడు మళ్ళీ ఇంకో దాన్ని మేకను తీసుకుని వస్తున్నాడు ఎవరు ఒక వ్యక్తే అండి అలా దినదినము చూస్తున్నారండి ప్రతి వ్యక్తి ఒకసారి వచ్చిన వ్యక్తి మళ్ళీ వస్తున్నాడు అంటే మళ్ళీ వస్తున్నాడంటే అర్థం ఏంటండి అదవుతుందా మీకు ఒకసారి పావురం పాపానికి ప్రాయశ్చిత్తంగా పావురాన్ని తెచ్చిన వ్యక్తి మళ్ళీ వచ్చాడంటే అర్థం ఏంటి అసలు ముందు పావురాన్ని తెచ్చాడంటే అర్థం ఏంటి పాపం చేశాడని అంతే కదండి పాపం చేశాడు ఎవరికి దొరకలేదు దొరికితే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది దొరకలేదు ఇప్పుడు ఏం చేయాలి ఇగో దేవునికి బలి ఇవ్వాలి దేవుడు ఏం నియమించాడు ధర్మశాస్త్రంలో ఇదిగో ఈ పాపానికి ఏం నియమించాడని ఆలోచించాడు ఇదిగో ఈ పాపానికి ఒక పావురాన్ని నియమించాడు తెచ్చి బలిచ్చేయాలనుకున్నాడు బలిచ్చేసాడండి బలిచ్చేసిన తర్వాత మళ్ళీ పాపం చేయకుండా ఉంటున్నాడా తప్పు చేయకుండా ఉంటున్నారా అంటే తప్పు చేయకుండా అయితే లేదండి తప్పు చేసేసి మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొస్తానికి చూస్తున్నాడండి నిజంగా కోరాహు కుమారులు ఆ సందర్భాన్ని చూసి చాలా బాధపడతారండి అదేవిధంగా ఇంకొక మాట మనం చదువుకుందాం మనం ఎప్పుడు చదువుకున్న మాటే మొదటి సమయంలో గ్రంథం 15:22 వచ్చిన వీళ్ళ చేసిన తప్పులకి వీళ్ళు దేవునికి బలులు ఇవ్వడానికి ఏం చేశారు తెలుసా అండి వీళ్ళ దగ్గర ఉండే అప్పటిదాకా బలిచ్చే వీళ్ళు ఒకనొక కాలంలో సౌలుని ఒక ప్రాంతానికి యుద్ధానికి పంపితే ఆ ప్రాంతంలో యుద్ధం చేస్తారు ఆ ప్రాంతంలో ఉన్న అన్నీ కూడా మీరు నాశనం చేసేయాలి అని సౌలుతో దేవుడు చెప్తాడండి ఎప్పుడైతే సౌలుతో దేవుడు ఆ ప్రాంతంలో అన్నీ నాశనం చేసేయండి జనాలు కానీ జంతువులు కానీ వేటినైనా సరే మీరు నాశనం చేసేయండి అని సౌలుకి దేవుడు సెలవిస్తే సౌలు ఏం చేస్తాడో తెలుసా అండి జనాల్ని నాశనం చేసేస్తారండి కానీ ఇదిగో అక్కడ గొర్రెల్ని కానీ మేకలను కానీ మంచి వాటిని తీసుకొస్తాడు ఎందుకో తెలుసా అండి ఇగో దేవునికి బలివ్వడానికి అప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చూసుకుంటే మొదటి సమయంలో గ్రంథము 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన దేని విషయంలో సంతోషిస్తాడంట ఏమండి దహన బలులు అర్పిస్తే నేను సంతోషిస్తాను అనుకున్నారా మీరు తప్పులు చేసి ఇదిగో ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం కదా బ్రతుకుతున్న మనం పాపాలు చేసి ఇదిగో దేవుడు ఉన్నాడని దేవుడు క్షమిస్తాడు అని మనం అనుకుంటే ఇదిగో ఆయన ఆనందపడతాడు అనుకుంటున్నారా అదే చెప్తున్నాడండి ఇదిగో 22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన మా ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించునట్లు దేనివల్ల ఆయన సంతోషిస్తాడంట ఇదిగో ఆజ్ఞను నువ్వు గైకుంటే దేవుడు సంతోషిస్తాడు చెప్పిన మాట నువ్వు వింటే దేవుడు సంతోషిస్తాడు దేవుడు కోరుకున్నట్టు మనం బ్రతికితే దేవుడు సంతోషిస్తాడు అంతేగాని దేవుడు కోరుకోనట్టు మనం బ్రతికి ఇదిగో దేవుడు నియమించాడు కదా పాత నిబంధన కాలంలో
ఇగో తప్పు చేసిన వారికి పాపానికి ప్రాయశ్చిత్తంగా అదే పని ఆ ప్రాయశ్చిత్తంగా చేశాడని దానికోసం ఇదిగో దేవుడికి బలి ఇవ్వడానికి ఏం తెచ్చారు గొర్రెల్ని ఎడ్లని తీసుకొచ్చి పెట్టుకున్నారంటండి గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా ఇదిగో నువ్వు ఆజ్ఞ గైకొంటే నేను సంతోషిస్తా నువ్వు పాపము చెయ్యకపోతే నేను సంతోషిస్తాను కానీ చేసిన పాపానికి ఏదో ఒకటి తెచ్చి బలిస్తే నేను సంతోషం అయితే నాకు ఉండదు అంటున్నాడండి సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట మేలు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము ఏమండి ఎంత చక్కని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడండి ఈ రోజుకి కూడా చాలా చర్చల్లో ఇది ఉందండి తెలుసా అండి అంతే కదండి చాలా చర్చల్లో ఇది ఉందండి ఇదిగో వారం అంతా నీకు నచ్చినట్టు తిరిగే వారానికి ఒకరోజు ఎక్కడికి వస్తావు చర్చికి రాగానే నువ్వేం తీసుకుంటావు రొట్టె ద్రాక్షసో నువ్వు తీర్చుకోవాలి ఎప్పుడైతే నువ్వు అది తీసుకుంటావో నీకేం జరుగుద్ది నీ పాపాలన్నీ కూడా క్షమింపబడతాయి ఈరోజు సంఘాలలో కానీ బయట ఉన్న చర్చుల్లో కానీ బోధించేది ఏంటో తెలుసండి ఇయ్యే అండి వారమంతా ఎలా బ్రతికినా ఆ బ్రతుకు గురించి ఆలోచించరండి ఇదిగో వారం రోజుల తర్వాత ఒకరోజు చర్చికి వస్తాడు ఏదో కానుకిస్తాడు ఇందాక మీకు చెప్పాను కదా ఆ కాలంలో పావురం పెట్టండి ఇలా బలిచ్చేవాళ్ళు కదా ఈ కాలంలో ఏం కావాలి డబ్బులు కావాలి మరి అంతే కదండి ఈ కాలంలో ఏదో ఒకటి ఇదిగో నీ యొక్క పాపానికి ఏం జరుగుతుంది రొట్టె దాక్షరసం ద్వారా ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుంది అని ఒక మాయలో ఈరోజు సంఘాలు కానీ చర్చులు కానీ ఉండిపోయినాయండి ఏమండి ఇది కూడా కాక ఇంకోటి ఎన్నో ఏమన్నా తెలుసా అండి ఇదిగో నువ్వు చేసిన పాపాలను ఎవరి దగ్గర ఒప్పుకోవాలి పాస్టర్ గారి దగ్గర ఒప్పుకోవాలి వినేవాళ్ళు ఒకళ్ళు ఉంటారండి పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి నువ్వు ఏదైనా పాపం చేస్తే అక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి చెవిలో ఎప్పుడైతే నువ్వు చెప్తావో ఏం జరుగుద్ది ఆయన ప్రార్థన చేయడమో ఏదో కానుక నియమించడమో చేసి ఏం చేస్తాడు ఇదిగో నీ పాపాలు క్షమింపబడ్డాయి అనగానే ఏమనుకుంటావండి గెంతులు వేసుకుంటూ వచ్చేస్తున్నారండి ఈరోజు పాపాలు చేసిన వాళ్ళందరూ ఏమన్నా అలా అయిపోయిందండి పాపం అంటే ఈరోజు అలా అయిపోయిందండి సమాజానికి ఈ కాలంలో ఇలాగ ఉందా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా పాపాన్ని అలాగే చేస్తారండి అంతే కదండి ఆ కాలంలో బలులు అర్పించి పాపాన్ని కప్పుకున్నారు ఈ కాలంలో ఇగో రొట్టె దాక్షసం తింటే చాలు తిని త్రాగితే చాలు ఏం జరుగుద్ది నీ పాపాలు క్షమింపబడతాయి ఈ కాలంలో ఇలా చేశాడు అందుకే ఇదిగో ఒకడు ఆజ్ఞ గైకొనడం వల్ల నేను సంతోషిస్తాను కానీ ఇదిగో నువ్వు బలులు అర్పించడం వల్ల నేను సంతోషించను ఏమన్నా ఇంకో మాట మనం చదువుకుందాం యోహాను సువార్త 3:2 అనుకుంటా నాలుగో వచనం యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి చెప్తున్న మాట ఏంటండి ఆజ్ఞ అతిక్రమమే పాపము పాత నిబంధన కాలంలో భక్తులు ఏమనుకున్నారు ఇదిగో పాపం చేసినా సరే బలిస్తే చాలనుకున్నారు ఈ రోజుకి చర్చల్లో ఏమనుకుంటున్నారు పాపం చేసి రొట్టె దశ తాగితే చాలనుకుంటున్నారు లేదంటే పాపం చేసి ఒప్పుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాడు కానీ అది కాదండి ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించువాడే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి రావడం వల్ల ప్రయోజనకరం అంటారా కాదంటారా ఆయన వచ్చి ఏం చేస్తాడు పాపమును గూర్చి చెప్తాడు ఇంకో పాపమును గూర్చి మనుషులందరూ అనుకుంటున్నది ఒకటే కానీ పాపము గూర్చి అసలు సంగతి ఏంటి ఆజ్ఞ అతిక్రమమే పాపం ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు 2వ ఆజ్ఞది మొదటి ఆజ్ఞ ఏంటండి ఇదిగో నీ పూర్ణ మనసుతో ఎవరిని నీ దేవుడైన యెహోవాను సేవించు అన్నాడు ఏమండి ఈ ఆజ్ఞల్ని మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో అప్పుడే ఏం జరుగుతుందండి
పాపమండి. నిజంగా ఒక్క మాటలో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఒకవేళ అదే మనసు మనకుంటే ఎవరినైనా తిట్టగలవా? ఎవరిని ఎవరినైనా తిట్టగలవా? ఎవరినైనా కొట్టగలవా? ఎవరినైనా మాట అనగలవా? ఎవరినైనా చంపగలవా? ఎవరి మీద చేయి చేసుకోగలవా? ఆలోచించండి. ఏమంటే మనల్ని ఎవరైనా కొట్టాలని మనం అనుకుంటామా? అదవుతుందండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. మనల్ని ఎవరు ఇప్పుడు మనం ఉన్నాం, మనల్ని ఎవరైనా కొట్టాలనుకుంటావా? అనుకో, అనుకుంటావా? అనుకోవండి. మరి మనలాగా మన పొరుగు వారిని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? మనం కూడా ఎవరిని కొట్టాలనుకోకూడదు, అంతే కదండి. చిన్నగా చిన్నగా చెప్తున్నా, మనం కూడా ఇదిగో మన వస్తువు ఎవరైనా దొంగలించాలని మనం అనుకుంటావా? అనుకోవండి. ఎప్పుడు మనం కూడా ఏం చేయకూడదు? ఎదుటివారిది ఏది కూడా ఆశించకూడదు. ఇదిగో ఒక్క మాటలో దేవుడు రాయించాడండి మన కోసం. ఇగో ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకోసారి మనం చదువుకుందాం 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన్ను మీ వద్దకు పంపుదును, ఆయన్ను వచ్చి ఇదిగో పాపమును గూర్చి చెప్పడలేదండి. పాపమును గూర్చి, పాపమును గూర్చి ఇదిగో బలులు అర్పించడం కాదు, ఆజ్ఞను పాటించడమే ముఖ్యమని పాపమును గూర్చి ప్రతి ఒక్కరిని కూడా ఒప్పించాడండి. ఇంకా యోహాను సువార్త మీరు చదువుకుంటే, ఇన్నాడు మొదటి యోహాను పత్రిక తీశాను కదా, ఆ 3వ అధ్యాయం కనుక మనం చదువుకుంటే ఇంకా పూర్తి వివరణ అక్కడ ఉంటుందండి. ఇంకో మాట, నీతిని గూర్చి, నీతిని గూర్చి, నీతిని గూర్చి ఏం చేస్తాడు? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమంటాడండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఈ భూమి మీద ఉన్న మనం ఏది నీతి మనకి? ఏమండి? దేవుని నమ్మడమే నీతి. దేవుని నమ్మడం అంటే ఈరోజు ఎంతమంది ఉన్నారండి? సుమారు 750 కోట్ల మంది జనాభా అయితే ఎక్కువ శాతం మంది దేవుని నమ్మేవాళ్ళే. ఆ నమ్మకం ఉండాలనుకుంటున్నాడా? లేకపోతే సుమారు 250 కోట్ల మంది క్రైస్తవులే, వీళ్ళందరూ కూడా ఎవరు నమ్మేవాళ్ళు? యేసుక్రీస్తు నమ్మేవాళ్ళే. ఆ నమ్మకం గురించి మాట్లాడుతున్నారా? ఆలోచిద్దాం, మనం ఆలోచించాలి కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడిన అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. సుమారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది దేవుణ్ణి నమ్మారు, క్రైస్తవులే 250 కోట్ల మంది నమ్మారు కదా. ఈ నమ్మకం గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలా పొరపాటు అండి. అబ్రహం కలిగి ఉన్న నమ్మకం అయితే ఇదైతే కాదండి. నామకార్థంగా వారం రోజులు మనకిష్టం వచ్చినట్టు పోతే ఆదివారం చర్చికి రావడం కానీ, ఇదిగో వాక్యం వింటున్నంతసేపు భక్తుల్లాగుండి వాక్యం అయిపోగానే మన ఇష్టం వచ్చిన జీవితం మనం బ్రతకడం కానీ, ఇదైతే అబ్రహాము నమ్మకం కాదండి. ఇగో ఎన్ని మాటలు అన్నా తర్వాత ఈ మాట చెప్పడానికి ముందు చాలా మాటలు పలుకుతాడండి. అది ఒకసారి మనం చదువుకుందాం. 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేని వలన తీర్పు పొందాడంట? ఇదిగో క్రియ వలన, పని వలన. చేసిన పని ఏమన్నా చిన్న పని అనుకుంటున్నావా? ఏమంటే చిన్న పని అబ్రహాము చేసిన పని? అతను ఇప్పుడు మనం ఈ భూమి మీద దేవుని పని చేయాలనుకుని ఎంత ఇస్తామండి దేవునికి? ఇదిగో మనకున్న దాంట్లోంచి కొంత తీసి దేవునికి ఇస్తాం, అంతే కదండి. ఎవరైనా మరి అబ్రహాము ఉన్న దాంట్లో, నిజంగా అబ్రహాము ఉన్నవాడండి, ఆ కాలంలో ఉన్నత స్థాయి కలిగిన వాడే. అయితే అయ్యేవి అడగలేదండి దేవుడు. గొర్రెల్లో మేకల్లో ఎడ్లను అన్నీ దేవుడే ఇచ్చాడండి. దేవుడే ఇస్తే వాటిలో ఏది కూడా అబ్రహాము అడగలేదండి దేవుడు. ఏమడిగాడు?
ఎవడిని ఏమడిగాడండి? వాటిలో ఏది అడిగినా అబ్రహాము ఆలోచించకండి ఇచ్చేసేవాడండి. కానీ కుమారుణ్ణి అడిగాడు, అయినా సరే ఆలోచించకండి ఇచ్చేసాడండి అబ్రహాము. అంతే కదండి, ఆ కాలంలో నిజంగా నిజంగా ఇచ్చాడండి. ఆలోచిస్తే నిజంగా బలి ఇచ్చాడా? ఇస్సాకు చచ్చిపోయాడా? చావలేదండి. కానీ అబ్రహాము యొక్క నిర్ణయాన్ని దేవుడు ఎలా రాయించాడో చూసారా? ఇదిగో ఇచ్చేశాడు నాకు. తన యొక్క హృదయంలో ఏం చేశాడు? నాకు ఇచ్చేశాడు, నిర్ణయించుకున్నాడు. ఖచ్చితంగా ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో అప్పుడే నేనేం చేశాను, ఇదిగో ఇచ్చేసినట్టే నేను స్వీకరించాను అని దేవుడు రాయించాడండి మాట. మళ్ళీ ఇంకోసారి చదువుదాం. ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడు. ఇదిగో అర్పించినప్పుడు అంటే అర్పించేశాడని రాయించాడు. కానీ ఇస్సాకు ప్రాణాలతోనే ఉన్నాడు. ఇంకా ఇంకొక చోట ఏం రాయిస్తాడు తెలుసా? మృతులలో నుండి తన కుమారుణ్ణి సజీవుడిగా పొందాడని రాయిస్తాడండి ఇంకో చోట అబ్రహాం గురించి. నిజంగా అంత చక్కని మాట అబ్రహాం గురించి దేవుడు రాయించాడంటే ఆ రోజు ఆ అబ్రహాముకున్న నమ్మకానికి మనకున్న నమ్మకానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉందండి. ఇదిగో ఆ నమ్మకం మనం కలిగి ఉండాలండి. నీతిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడంటే, ఇదిగో భూమి మీద ఉన్న నలుగురుకున్న నీతి లాంటి నీతి అయితే కాదండి. ఈరోజు మన లోకంలో మాట్లాడుకుంటున్న నీతి అయితే కాదు దేవుడు కోరుకునేది. ఇదిగో అబ్రహాము దేవుని నమ్మాను, అతని కుమారుని అర్పించేంత నమ్మాడు. ఏమండి ఈ భూమి మీద అతని బ్రతుకు కూడా, ఇదిగో ఈ భూమి మీద పరదేశులు యాత్రికులు అని పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ తన యొక్క జీవితాంతం గడిపాడు కదా. ఆ అబ్రహాముకున్న నీతి నీకు ఉండాలి. ఆ అబ్రహాము నమ్మినట్టు నువ్వు నమ్మాలి. అప్పుడే నువ్వేంటి నీతిమంతుడు అవుతావు, నీతి గురించి నీకు తెలిసిన వాడు అవుతావు. మళ్ళీ చదువుకుందాం యోహాను సువార్త 16:7. యోహాను సువార్త 16:8 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. 8 చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఏమండి తీర్పు నీతిని గూర్చి ఏం చెప్పాడండి? ఇదిగో దేవు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. తీర్పును గురించి కూడా ఎన్నో మాటలు దేవుడు రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎన్నో మాటలు ఈ తీర్పుని గురించి చెప్పాడు. వాటిలో ఒక్క మాటను మనం చదువుకొని ఇంక ముగించుకుందాం. మత్తయి సువార్త 12:37. మత్తయి సువార్త 12:37. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. చాలండి, ఈ భూమి మీద ఎలా మనం తీర్పు నొందుతో, ఇదిగో మన మాటలు, మన మాటను బట్టి, మన ఆలోచన బట్టి, మన ప్రవక్తన బట్టి ఎలా తీర్పు నొందుతో నీతిమంతులమని తీర్పు నొందుదము. తర్వాత నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఇదిగో తీర్పు గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తీర్పు గురించి చెప్తున్నాడు. ఇదిగో ఈ భూమి మీద నీకు జరిగే తీర్పు ఏంటో తెలుసా? ఇదిగో నీ మాటను బట్టి నువ్వు తీర్పు నొందుతావు. నీతిమంతుడుగా కానీ అనీతిమంతుడుగా కానీ ఈ భూమి మీదే నీకేం జరుగుతుంది అదవుతుందండి. ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే, ఇదిగో నీకు తీర్పు, నువ్వు మంచివాడేవా చెడ్డవాడేవా అని ఏం జరుగుతుంది, ఈ భూమి మీదే నీకు తీర్పు అనేది జరుగుతుంది. నిజంగా యేసుక్రీస్తు ఏమన్నాడు, ఇదిగో నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరము, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను మీ యొద్దకు పంపుచున్నాను. ఇదిగో ఇది ఈ మంచి లక్షణాలని ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తూ మనలోనే ఉంటూ మనం చేసిన తప్పులన్నింటినీ కూడా ఏం చేస్తాడండి, ఏమంటే బాప్తిస్మం తీసుకున్నామండి, ఏ తప్పు చేయకుండా ఇప్పుడు దాకా ఉన్నావా అనే వాళ్ళు చేతులు ఎత్తగలరండి? ఏమండి మనందరం బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం అందరం కూడా పొందుతామండి. పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందిన మనం బాప్తిస్మం తీసుకున్న కాడి నుంచి ఈ రోజు వరకు కొన్ని సంవత్సరాలు అయింది కదా, ఈ సంవత్సరాల కాలంలో తప్పు చేయలేదనే వాళ్ళు ఎవరైనా ఉండగలరండి? అస్సలు ఉండరండి. ఏమండి ఇక్కడ మనం ఉన్నాం, కేవలం ఇక్కడ ఉన్నాం, కొంతమంది ఉన్నాం, మన పక్కన ఉదాహరణకు నేనే ఉన్నాను,
పక్కన ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారు అనుకోండి, నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమండి నేను ఇప్పుడు దాకా అలాంటి పదాలు వెళ్ళలేదు, ఏ ఎలా ఫీల్ అవుతా నేను అక్కడ ఉండడానికి ఇష్టపడతానా? ఇష్టపడండి. మనం మీరెవరైనా అలాంటి ప్లేస్లో ఉండడానికి ఇష్టపడతారండి? ఇష్టపడరే. ఇప్పుడు మందు తాగుతున్నారు మన చుట్టుపక్కల, మన దగ్గరలో మన పక్కనో ఎక్కడో ఎవరో మన స్నేహితుడో మందు తాగుతున్నాడు అనుకోండి, మన పక్కన ఉండడానికి ఇష్టపడతావా? ఏమండి వాళ్ళ పక్కన ఉండడానికి వాసన మనకు పడద్దా? అలవాటు పడిందంటే నీకు అలవాటు ఉందని అర్థం, అంతే కదండి. వాసన కూడా మందు తాగినోడికి పడదండి. ఇప్పుడు సిగరెట్ కాల్చుతున్నాడు, ఆ పక్కన మనం ఉండగలవా? కానీ ఈరోజు ప్రపంచ క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరూ కూడా బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కదా. ఇవన్నీ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి, అంతే కదండి. బాప్తీసం తీసుకుని సిగరెట్ కాల్చినోడు ఉన్నాడా? బాప్తీసం తీసుకొని మందు తాగిన వాళ్ళు ఉన్నారండి. అందరూ ఎక్కువ శాతంగా తాగేవాళ్ళు ఉన్నారు, తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి తాగే వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ పరిస్థితి ఏంటండి? ఆలోచిస్తున్నాం మనం. ఇదిగో నీతిని గూర్చి, సత్యమును గూర్చి, పాపమును గూర్చి ఆయన బోధిస్తున్నాడు కదా. ఈ బోధించిన మాటల ప్రకారం మనం నెరవేర్చకపోతే, ఈ బోధించిన మాటల ప్రకారం మనం ఉండకపోతే, ఇదిగో మనలో ఉన్న పరిశుద్ధాత్మ పరిస్థితి ఏంటి? ఇదిగో మనకు నచ్చని ప్లేస్లో మనమే ఉండలేనప్పుడు మనలో ఉంటున్న పరిశుద్ధాత్మలకి, మనకు ఆయన దేవునికి నచ్చని స్వభావాలు మనలో కనిపిస్తున్నప్పుడు, ఇదిగో ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుడు చెప్తున్నప్పుడు, ఆజ్ఞను మనం అతిక్రమిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనం ఏం చేసేవారుగా ఉంటాం? దుఃఖపరిచేవారుగా ఉంటామండి, అంతే కదండి. ఇగో అబ్రహాము దేవుడిని నమ్మిన దాతనికి నీతిగా ఎంచబడి, ఆ నీతి మనలో లేనప్పుడు బాప్తీసం అయితే తీసుకున్న మనలో పరిశుద్ధాత్మ ఉంటాడు. ఇదిగో ఆ నీతి లేనప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం ఆలోచిస్తాడండి? దుఃఖపడతాడా ఆనందపడతాడండి? దుఃఖపడతాడండి. ఇదిగో నీ మాటలే నీకు తీర్పు తీరుస్తాయి, నీతిమంతుడుగా కానీ అనీతిమంతుడుగా కానీ. నీతిమంతుడుగా తీర్పు తీరిస్తే పర్లేదు, మరి అనీతిమంతుడుగా తీర్పు తీర్చే విధంగా మన మాటలు ఉంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేసేవారుగా మనం ఉంటాం? దుఃఖపరిచేవారుగా ఉంటామండి. మనకు నచ్చని చోట మనమే ఉండనప్పుడు, అంతే కదండి, ఉండగలమా? మనకు నచ్చని చోట ఉండలేము. మరి ఆయనకి నచ్చని స్వభావాలు మనం కలిగి ఉండి ఆయన మనలో ఉండాలనుకోవడం ఏమంటారు దాన్ని? ఏమంటారండి? ఉండాలనుకోవచ్చా? అనుకోకూడదండి. అందుకే పరిశుద్ధాత్మ దుఃఖపరిచేవారిగా మనం ఎప్పుడూ కూడా ఆయన్ని ఉండకూడదు. అంటే ఏం చేయాలి? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, ఆయన చెప్పిన బోధను గూర్చి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటిస్తూ ఉండాలి. అలా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటున్నా. ఆ మాటలు ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటివరకు తండ్రి మీ పిల్లలమైన మేము తండ్రి మీ మాటలు విన్నాం తండ్రి. తండ్రి మీ మాటలు విని వదిలేసేవారుగా కాక విన్న మాటను గురించి ఆలోచిస్తూ మా యొక్క జీవితాలలో అంతం వరకు కూడా వాటిని నెరవేర్చేవారు ఉండేలా సహాయం చేయండి తండ్రి. తండ్రి సుమారు 2000 సంవత్సరాల క్రితం తండ్రి నీ రెండవ కుమారుడైన పరిశుద్ధాత్మను తండ్రి భూమి మీదకు పంపించారు తండ్రి. ఆయన సత్యమును గూర్చి మాకు అనేక బోధలు నేర్పుతున్నప్పటికీ, ఈ రోజుకి నేర్పుతున్నప్పటికీ తండ్రి వాటిని అనుసరించకుండా తండ్రి ఆయన బాధపెట్టేవారుగా మేము ఉంటున్నాం తండ్రి. అలా ఉండకుండా తండ్రి ఆయన ఆనందపట్టేవాడిగానే మేము ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. నీ చిత్తం నెరవేర్చే పిల్లలుగా మేము ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.